ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ వందనాలు. మన ఆత్మీయ తండ్రి గారు జయశాల్ గారి 73వ సందర్భంగా క్రీస్తు యేసు నామములో మన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, నిజానికి జయశాల్ గారంటే మరెవరో కాదు, ఆయన దేవునికి కీర్తి, క్రైస్తవ్యానికి దీప్తి, ప్రపంచ ప్రజలందరికీ స్ఫూర్తి. అటువంటి మహా వ్యక్తిని కాదు మహాశక్తిని ఈ తరంలో పుట్టించినందుకు ఆ దేవాది దేవుని క్రీస్తు వందనాలు చెల్లిస్తూ, ఈ తరంలో పుట్టించడమే కాదు ఒక ఆంధ్రుడిగా మనం ఒక తెలుగువాడిగా ఆయన పుట్టించినందుకు ఆ దేవాది దేవునికి ముందుగా క్రీస్తునామ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంగా రంపచోడవరం మండలంలో ఏజెన్సీ గ్రామాల్లో ముఖ్యంగా కాకవాడ, రాకోట, సువర్ణవాడ, చెలగివి ఈ గ్రామాల్లో త్వార్త కార్యక్రమంతో పాటుగా అన్నదానం, దుప్పట్ల పంపిణీ, ఫ్రూట్స్ పంపిణీ, బైబిల్ పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా పాల్గొని ఎంతో మన ఆత్మీయ తండ్రి గారి యొక్క వేడుకల్ని ఎంతో ఘనంగా ఎంతో ఆనందంగా చేసుకున్నాం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మన ఆత్మీయ తండ్రి గారిని అనేక మందికి ఈ ప్రపంచ ప్రజలందరికీ ఒక మార్గదర్శిక, క్రైస్తవ్యానికి ఒక అండగా కొండగా మరికొద్ది కాలం ఆ దేవదేవుడు మన ముందు ఉంచాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ ఆల్. సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని, గుర్తించవానీ సోదరుడెవరు, సోదరుడెవరు సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని. ఉపకార ధర్మము చేయుట మరువకు తన సేవలో కష్టపడుతున్న వారికి, ఉపకార ధర్మము చేయుట మరువకు ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువటు అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము అవి తండ్రికే గుర్తు చేయును, తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా. నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా, నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. చేసుకొని ఫలమునిచ్చును తన సేవకులకు నీవిచ్చిన, సహోదరులను ప్రేమించిన, అల్పులైన వారికి చేసిన ధర్మ కార్యాలన్నీ చేరును. మరిచిపోలేదు నిన్ను యేసుతో గుర్తు చేశాడుగా, నా తండ్రి చేత ఆశీర్వాదం పొందారని అన్నాడుగా. నీవు చేశావని తన మాట విన్నావని, నీ కష్టమిచ్చావని, నువ్వు శ్రమలు పడ్డావని, నీవు చేశావని
అది తనకు చేశావని నీ కష్టమిచ్చావని నీ కొరకే రాశాడుగా.